చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి డైరెక్షన్. అంటే ఎంత చేస్తే అంత, ఎంత తోడితే అంత షైనింగ్, అది అది అంత ఇంత కాదండి. అంటే ఏదైనా ఈ మధ్య కొన్ని పేర్లు చెప్పిన ఏం చెప్పరు, కథ బాగుంది ఎస్ ఇంకెళ్ళిపోవచ్చు, ఈ నాలుగు సీన్లు వేసుకుని షూటింగ్ వెళ్ళిపోవచ్చు అనే తొందర పడుతున్నారు. వీడు నిశితంగా చూసుకుని భూతద్దలో చూసుకుని లాజిక్లు వెతుక్కుంటే కనుక ప్రతి కథ ఇంకా చేయాల్సి ఉంటుంది, ఎంత చేస్తే అంత. ఉదాహరణకు ఇప్పుడు బాబీ సినిమా పేరు చెప్పాను, ఎందుకంటే లీక్ ఇచ్చేస్తానంటారు. వాల్తేరు వీరయ్య ఈ ఆచార్య కూడా చెప్పారా? ఓకే, ఆ సినిమా కథ చెప్పడం అందరూ బాగుంది బాగుంది అనుకున్నాం. అయిన తర్వాత బాబీలు చెప్పి అందరు బాగున్నారు, చాలా సంతోషం ఉంది అనయ్య, చాలా హ్యాపీగా ఉన్నాడు. నీ కష్టం ఎప్పుడు మారింది, అందరు బాగుంది అన్నారు, అంటే కోర్ బాగుంది. దాని తర్వాత ఎన్నో లేయర్స్ ఉంటాయి, కిందకి వెళ్ళే కొద్దీ మనకి బోల్డ్ అండ్ డౌట్లు వస్తాయి, బోల్డ్ అండ్ లాజిక్లు అడ్డు వస్తాయి, బోల్డ్ అని ఇవన్నీ గ్రే ఏరియాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకు వెళ్ళాలంటే కనీసం 2 నెలల పడిన టైం పడుతుంది. అంటూ కొన్ని ఏరియాలు చెప్తే కరెక్ట్గా చేస్తాను. అతను గొప్పతనం ఏంటంటే ఏదైనా చెబితే వెంటనే వెళ్ళి దానికి అంత అందంగా దాన్ని తీసుకొస్తాడు, అంత లాజికల్గా తీసుకొస్తాడు. అది కావాలన్నా ఆ సలహా నేను ఇచ్చి అంత గట్టిగా దాన్ని చెప్పకపోతే ఆ ఉన్న కథ నుంచి సీన్స్ వేసుకుని వచ్చేస్తాం, అది బాగుంది కదా అనుకుంటారు వాళ్ళందరూ. లేదు, బాగుండటానికి ఎండ్ లేదు, ఎంత చేస్తే అంత బాగుంటూ వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. ఎస్, అలాగని ఏదో టైంలో ఫ్రీ చేయకపోతే సినిమా తీయడం మానేసి కాగితాలు కాగితాలు టవల్ రాసుకుంటాం. మీ డైరెక్షన్ లోకి వచ్చాక ఇంక అందరం ఎలాగో యాక్టింగ్ మొదలు పెడతాం సార్, ఎందుకంటే ఇక్కడ కాస్త కష్టమే మాకు. అయితే మాకు ఫ్యూచర్ లో నటులు అవ్వబోయే మాకు డైరెక్షన్ లోకి వచ్చాయి, అలాగే ఆల్రెడీ నటులుగా ఆల్రెడీ యాక్టింగ్ లో ఉన్న వాళ్ళందరికీ